सो प्रीवियस वीडियो लो नर्सरी लो एमेम मोक्कलु उन्नायी इवन्नी कूडा चूसारु कदा अयिते मेमेम मोक्कलु तेच्चामो इंका एमेम कलेक्शन इवन्नी कूडा चूपिस्तानु सो रंडी अलागैते सो बैक साइड अंत चूसारु कदा इवैते विత్తనాలు వేసినవి ఇది ఒక వెరైటీ సూర్యముఖి మిర్చి అన్నమాట ఇది కూడా చాలా స్పైసీ ఉంటాయి చూడటానికి చూడండి మంచిగా ప్లాస్టిక్ లాగా అనిపిస్తుంది సో మినియేచర్ चिल्लीस अनि कूडा चेप्पोच्चु इवैते पुव्वुलु फाइनल गा अयिते मोक्कलु आटो निंडा अयिते तेच्चामु इंका ई अन्न वाळ्ळैते माकु तेलुसु काबट्टी वाळ्ळु कूडा अप्पुडप्पुडु इला मोक्कलु तेवटानिकि वीळ्ळु एप्पुडु वस्तू उंटारु काबट्टी एमी अनुकोरु इंका वेटिंग कूडा मोक्कलु इवेमन्ना तीसुकुनेटप्पुडु वेट चेस्तारु अंड वाळ्ळकु कूडा इंट्रेस्ट अन्नमाट एवैना पेद्द मोक्कलु अलांटि उंटे एं पर्वालेदु तीसुकोंडि अंटारु सो अलागै अन्नि मोक्कलु चिन्न चिन्नवि अन्नि कूडा तेच्चामु सो चूसारु कदा मीकु कूडा एक्कडैना मोक्कलु तेवालंटे हेवीगा उन्नप्पुडैते एमनुकुंटारो अनि उंटुंदि अदे मीकु तेलिसिन वाळ्ळैते ఏమీ అనిపియదు కొన్నిసార్లు మొక్కలు తెచ్చేటప్పుడు కూడా కొన్నిసార్లు ఇబ్బందులు అనేవైతే ఉంటాయి ఇంకా మనమే సొంతంగా వెళ్ళినా కూడా తిడుతూ ఉంటారు కదా సో అలాంటి ఇబ్బంది ఏమీ ఉండదు మాకు తెలిసిన వాళ్ళే కాబట్టి ఇలా మొక్కలకైతే అప్పుడప్పుడు సడన్ గా వెళ్లి సడన్ గా తెచ్చేస్తూ ఉంటాము సో ఫైనల్ గా అయితే ఈ మొక్కలు తెచ్చాము చూపిస్తాను ఏమేం మొక్కలు తెచ్చాను అనేది డిసెంబర్ పువ్వులు అని చెప్పొచ్చు డిసెంబర్ ఫ్లవర్స్ లేదా స్నో బుష్ అంటారు వీటికైతే మేమైతే డిసెంబర్ సుందరి అని కూడా పేరు పెట్టాము ప్రీవియస్ వీడియోలో మీరు చూసే ఉండొచ్చు ప్రతిసారి నాకు డిసెంబర్ లో బర్త్ డే వస్తుంది కాబట్టి ఈ మొక్కతోనే ఎప్పుడు ఫోటోస్ పిక్స్ అయినా కానీ ఎక్కువగా ఈ మొక్కతో తీసుకుంటాము ఎందుకంటే ఇలా వైట్ బ్యాక్ గ్రౌండ్ వస్తుంది కాబట్టి మంచిగా పిక్స్ వస్తాయి సో ఈసారి అయితే ఆ చెట్టు అయితే లేదు ఎంత పెద్ద హెవీగా ఉన్న మొక్క చాలా హెవీ వాటర్ తో లోపల పురుగులు పడి కుళ్ళిపోయిందన్నమాట సో అందుకనే ఆ మొక్క లేని లోటు ఇప్పుడు తెలుస్తోంది సో అందుకనే నర్సరీకి కాల్ చేసి అడిగాము ఈ స్నో బుష్ మొక్క వచ్చిందా అని అడిగితే వచ్చిందని చెప్పారు సో అందుకనే రెండు తెచ్చాము సో ఎప్పుడైనా కానీ మనకు మొక్క లేదంటే ఎవరి ఇంట్లో అయినా చూసినా లేదంటే ఎక్కడైనా చూసినా కూడా మనకు కూడా అనిపిస్తుంది అన్నమాట ఈ మొక్కలు లేవు మా ఇంట్లో కొంచెం సాడ్ గా ఫీలింగ్ ఉంటుంది కదా సో అందుకనే ఆ ఫీలింగ్ పోవడానికి కొన్ని వెరైటీ మొక్కలు అయితే మరి అంటే వెళ్ళిపోయిన మొక్కలన్నీ కూడా రిప్లేస్ చేశాం అన్నమాట సో చూపిస్తాను ఏమేం మొక్కలు మా ఇంట్లో ఉన్నవి మరి ఇంకొకసారి తెచ్చాము అందులో కొన్ని స్పెషల్ మొక్కలు కూడా చూపిస్తాను నేను మీకు सो इक्कड़ चूडंडी इदी पीस लिली मोक्का इला एप्पुडु फ्लवर्स ई सीजन लो अला वस्तू उंटुंदी कोकोपीट लो नाटाली इदी कूडा उन्निंदी सेरामिक पॉट लो दुप्पलागा उंटुंदी सेम मनकु ग्लाडियोलस इलांटिवि एला उंटायो अला सो इदी कूडा वेल्लिपोयिंदी अन्नमाट सो अंदुकने मरी इंकोकसारी तेच्चामु इंका इवैते अन्नि कोत्त कलेक्शन्स अन्नमाट मा इंट्लो డబుల్ పెటల్ లైట్ పింక్ ఇంకొక డార్క్ పింక్ ఉన్నింది చాలా పెద్దవే అంటే 10 12 ఇయర్స్ అయితే అయిపోయింది రిపోర్టింగ్ చేసినందుకు ఆ పెద్దగా ఉన్న మొక్కలు పోయినందుకు మరి మనకు చాలా బాధగా అనిపిచి అడేనియం వద్దనుకున్నాము బట్ కలెక్షన్ బాగుంది డబుల్ పెటల్స్ రేర్ గా వస్తాయి కాబట్టి మరి ఇంకొకసారి తెచ్చామన్నమాట ఇంకా షిఫ్ట్ ఏమి చేయకూడదు అనుకున్నాము ఇందులోనే పెట్టి చూడాలి సో ఇవి కొంచెం ఇలా స్ట్రిప్స్ లో కొంచెం వెరైటీ అయితే వచ్చాయి సో చూడండి
రెండు సేమ్ అనిపిస్తాయి బట్ కొంచెంలో తేడా అయితే ఉంది అండ్ ఇంకొకటి డార్క్ రెడ్ అడేనియం డబుల్ పెటల్ సో ఈసారి అన్ని కూడా డబుల్ పెటల్ వచ్చాయి న్యూ కలెక్షన్ అన్నమాట ఎత్తి చూపి సో ఇందులో అయితే సింగల్ పెటల్ ఉంది ఇది డబుల్ పెటల్ సో వేరే కలర్ లేదు కాబట్టి ఈ డబుల్ పెటల్ కూడా తెచ్చాము ఇది కొంచెం లైట్ కలర్ లో ఇలా పింక్ షేడ్స్ అయితే లైన్స్ వస్తాయి ఇది ఒకటి చాలా లో మెయింటెనెన్స్ మొక్కలు కాబట్టి మీరు ఎన్నైనా కానీ అడేనియమ్స్ లో వస్తే మాత్రం తీసుకోండి మర్చిపోకండి ఎందుకంటే ఏమీ మెయింటెనెన్స్ లేదు కాబట్టి ఎండ మొక్క అనే చెప్పొచ్చు డెజర్ట్ మొక్క డెజర్ట్ రోజ్ అని కూడా పిలుస్తారు టొమాటో రెడ్ కలర్ అంటే లైట్ రెడ్ పింకిష్ లో వస్తుంది సో ఇది కూడా డబుల్ పెటల్ షేడ్ అయిన తర్వాత ఇలా వస్తుంది చూడండి కొంచెం ఎండ అలా తగిలితే ఇలా రెడ్ గా మారుతుంది హాట్ రెడ్ అని కూడా చెప్పొచ్చు సో ఇవన్నీ న్యూ కలెక్షన్స్ అన్నమాట ఫైవ్ ఈసారి అడేనియం కలెక్షన్స్ ఇప్పుడు ఇవి కొలాంచి అంటారు కదా సో అవి ఇందులో కూడా చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఇవి మేము చిన్నగా అంటే ఇంత 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 చిన్నగా ఉన్నప్పుడు అయితే తెచ్చాము ఇవి కూడా చాలా ఈజీగా పెరుగుతాయి లో మెయింటెనెన్స్ అని చెప్పొచ్చు కట్టింగ్స్ ద్వారా కూడా వస్తాయి సో ఇవి కూడా లేవన్నమాట ఆరెంజ్ ఉన్నింది అండ్ రెడ్ సో ఇప్పుడు ఇంకొకసారి ఈ కొలాంచి మొక్కలను అయితే తెచ్చాము రెడ్ కలర్ కొంచెం ముద్దుగా వస్తుంది సో ఇవి కూడా అంతే మంచి బొకేలాగా ఉంటాయి సో యెల్లో కలర్ ఒకటి తెచ్చాము అండ్ ఇది ఆరెంజ్ కలర్ చూడండి ఇలా ఫ్లవర్స్ అయితే వస్తాయి సో ఈ ఆకులు చూస్తుంటే మీకు రణపాల ఆకులు అయితే గుర్తొస్తూ ఉంటాయనిపిస్తుంది ఎందుకంటే సేమ్ ఇలాగే ఉంటాయి రణపాల ఆకులు కూడా సో ఇలా సెక్యులెన్స్ లాగా ఉంటాయి చూడండి జల్లీలాగా ఉంటుంది ఆకు అయితే సో ఎందుకు చూపిస్తున్నానంటే ఇలాగే ఉంటాయన్నమాట సో ఇవి కూడా మీకు అనిపిస్తే తెచ్చుకోండి మంచి కలెక్షన్స్ అన్నమాట ఇందులో కూడా కలర్స్ చాలా ఉంటాయి సో ఇవి ఒక వెరైటీ ఇవన్నీ కూడా ఇప్పుడు చూపించేవి ఏంటంటే మా ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి బట్ ఇయర్ బై ఇయర్ కొన్ని మొక్కలు మంచిగా వచ్చి కొన్ని మొక్కలు అయితే వెళ్తూ ఉన్నాయన్నమాట సో అందుకని మరీ రిపీటెడ్గా తెచ్చాము ఇది స్ట్రాబెర్రీ మొక్క అయితే ఒకటే ఉంది సో చూడాలి ఈసారి అయినా వస్తుందో లేదో అని ప్రతిసారి ఇలా స్ట్రాబెర్రీ మొక్కలు తెస్తూ ఉన్నాం కానీ ఒక రెండు మూడు పండ్లు వచ్చి మరీ వెళ్ళిపోతుంది అన్నమాట సో ఇది సక్సెస్కి ఈసారి ఇంకొకసారి ఈ స్ట్రాబెర్రీ మొక్కలు అయితే తెచ్చాము సో ఇదైతే జడే ప్లాంట్ ఆన్లైన్లో అప్పుడైతే ట్రెండింగ్ ఉన్నింది ఈ జడే ప్లాంట్ సో మనీ ప్లాంట్ అని కూడా అంటారు ఇదైతే ఎక్కడ అంత అవైలబుల్ లేదన్నమాట హెవీ కాస్ట్ అయితే చెప్పేవారు సో అందుకని ఆన్లైన్లో ఇంత జడే ప్లాంట్ అయితే తెచ్చాము అది ఇంత బాగా పెరిగిన తర్వాత చాలా రీప్లాంట్స్ చేసి కొన్నిసార్లు హెవీ వాటర్ వల్ల వెళ్ళిపోయింది సో అందుకనే ఈసారి పెద్ద పాట్లో పెద్దగా పెరిగినదే తెచ్చాము సో ఇప్పుడు తెచ్చినవన్నీ కూడా ఏది రిపోర్టింగ్ చేయకుండా అలాగే వదిలేస్తూ ఉన్నామన్నమాట సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఇదొక టైప్ చిల్లీ అన్నమాట పర్పుల్ గుండుగా ఇలా రౌండ్గానే వస్తాయి పొడుగ్గా రావు సో ఇది కూడా ఉన్నాయి ఇందులో వైట్ కలర్ కూడా ఉంది ఇప్పుడు ఆల్రెడీ ప్రీవియస్గా చూపించాను కదా సో అందులో ఇలా రౌండ్ షేప్లో వచ్చే కలర్స్ కూడా ఉన్నాయి సో ఇది ఒక చిల్లీ దీన్ని ఏమో అంటారు బుల్లెట్ చిల్లీ లేదా అలాగే అంటారు సో చాలా స్పైసీగా కారంగా అయితే ఉంటుంది ఇంకా వంకాయ మొక్కలు ఇంకా నార్మల్ మిరప మొక్కలు ఉన్నాయి ఇంకొకటి స్పెషల్ మొక్క ఏంటంటే ఇవన్నీ ఎక్కువగా మీరు పళ్ళుల్లో చూసే ఉంటారు గణేష్ పువ్వులు అని కూడా అంటారు సో ఈ మొక్క అయితే మా అమ్మ వాళ్ళ ఊర్లో అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అయితే హెవీగా ఇవైతే డబల్ కలర్స్ అయితే ఇవి మందారంలాగా పువ్వులు కలర్స్ అయితే చేంజ్ అవుతాయంట ఇవి ఎక్కువగా వెతికాము దొరకలేదు బట్ ఈసారి నర్సరీలో అయితే ఇది దొరికింది సేమ్ బెండకాయ ఆకల్లాగా ఉన్నాయి చూడండి సో అందుకనే వదలకుండా ఈ మొక్కనైతే తెచ్చాము సో చూడాలి ఇవి పువ్వులు ఎలా వస్తాయో ఫస్ట్ టైం మేమైతే చూడాలి మా అమ్మ వాళ్ళంతా కూడా చూశారు
सो मेमू ईसारी चूसी एला उंदनी चूडाली। सो इदी इंकोकटि एंटंटे इदी संपेंग मొక్క పువ్వులు ఉన్నిందే తేవాలనుకున్నాము బట్ ఒక రెండు మూడే ఉన్నాయి కాబట్టి అన్ని మొగ్గులు నవ్వు తెచ్చాము। సో ఇది కూడా స్టోరీ ఉంది ఇంకొకసారి ఎందుకు తెచ్చామంటే ఈ ఇక్కడ ఉంది చూడండి ఇది గ్రాఫ్టెడ్ సంపంగ అన్నమాట మేము నేలలో పెట్టాం కాబట్టి ఈ గ్రాఫ్ట్ చేసిన సైడ్ నుంచి అలాగే వచ్చేసింది అలాగే పెరిగింది కాబట్టి దాన్ని కట్ చేయలేదు మానైన తర్వాత పువ్వులు వస్తాయంట। మీరు ఇలాంటి గ్రాఫ్టెడ్ వెరైటీ తెచ్చి నాటాలనుకుంటే ग्राफ्ट लोने इला वस्ते मात्रमे पुवुलु वस्तायि साइड वच्चिनदि कट चेयंडि अनि चेप्पारु। सो अंदुकने दीनि पार्ट लो पेट्टि चूडालि। कस्तूरी संपेंग कूडा वस्तुंदि वैट् कलर लो वस्तुंदि इदि येल्लो कलर संपेंग। इंका इवैते चूपिंचानु कदा डिसेंबर् सुंदरी स्नो बुश्। सो वीटिनि रीप्लेस् चेयालनि वेल्लामु। सो इदि चाला मिस्सिंग अय्यामन्नमाट मिस् अयिन चेट्टु। सो वीटी वल्ला इवन्नी मొక్కలైతే मरी रिप्लेस कोच्चाई। सो चूसर कदा कोनी सार्लु मना हाबी एदाइते उन्दो दान्नी वदलकुंडा अप्पुडप्पुडु इला तेच्चुकुंटु उंटे गार्डन कूडा कलरफुल गा उंटुंदी। इंका ना बर्थडे स्पेशल की इवन्नी मొక్కలు तेच्चामन्नमाट। सो चूडाली नेक्स्ट इयर इंका एंत बागा पेरुगुतायनेदी। सो नाकु चाला हैप्पी अनिपिंचिंदी ई अडेनियम्स कलेक्शन चेयाली अनिपिंचिंदी। सो अंदुकने इवि चेसामु। ఆన్లైన్ లో ఎక్కువగా చూస్తూ ఉంటాం కాబట్టి అడేనియం తెప్పియాలనుకున్నా కూడా మరి బతుకుతాయో లేదో అని తెప్పియలేదు। సో అందుకనే డైరెక్ట్ గానే మా మమ్మీ ఈ అడేనియం మొక్కలైతే ఇప్పించారు। సో ఈ ప్లాంట్స్ అన్ని కూడా ఈ రోజు అయితే తెచ్చాం చూడండి। ఇంకా కాస్ట్ అయితే మీకు ఇవైతే 400 ఒక ప్లాంట్ అయితే పడింది। సో ఇవన్నీ కూడా కొంచెం కాస్ట్ ఉన్నాయి టోటల్ మీద అయితే కొంచెం తగ్గించారు ఎప్పుడు రెగ్యులర్ గా వెళ్తూ ఉంటాం కాబట్టి। సో టోటల్ తీసుకున్నప్పుడు కొంచెం తగ్గించే ఇచ్చారు। ఇవన్నీ కూడా మీకు ఆ నర్సరీలో ఒక్కొక్క నర్సరీలో ఒక్కొక్కలాగా కాస్ట్ అయితే డిఫరెన్స్ అవుతూ ఉంటుంది। సో చూసారు కదా ఇవి ఈ రోజు తెచ్చిన మొక్కలు। ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను। మీకు కూడా నియర్ బై ఏదైనా నర్సరీ ఉంటే కొన్నిసార్లు ఈ కలెక్షన్స్ అన్ని కూడా చూడండి దొరికినట్లయితే తెచ్చుకోండి। సో ఈ రోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను। నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్। థాంక్యూ ఫర్ వాచింగ్ హ్యాపీ।